हेलो फ्रेंड्स, वेलकम टू आवर चैनल शो माय प्रॉपर्टी। फ्रेंड्स, ई रोज मेरु चूस्तुन्न बिल्डिंग जी प्लस टू विद पेंट हाउस। ओके, मन की नॉर्थ ईस्ट रेंडु रोड्लतोनी उन्न मंची नॉर्थ ईस्ट इल्लु वच्चिंदंडी। इंडिपेंडेंट हाउस मीरु चूसुकोंडी। इदंता कूडा एलिवेशन मनं फ्रंट चूसुकुंटे 60 फीट्ल रोड वस्तुंदी। इक्कड मनकि इक्कड नॉर्थ कु चूसुकुंटे 30 फीट्ल रोड वस्तुंदी। चाला बागुंटुंदी इल्लु। నేను ఇంటి లోపలికి వెళ్ళి ప్రతిదీ కూడా చూపిస్తాను, దయచేసి పూర్తిగా చూడండి, మీరు ఏది కూడా మిస్ చేయండి. ఇంటి ముందు కూడా మనకి గార్డెన్ ఉంది, మంచి లైటింగ్ ఉంటుంది, మీకు నైట్ టైంలో కూడా చాలా బాగుంటుంది ఇల్లు. సో ఫ్రెండ్స్, ఇక్కడికి మీకు ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా. సో కార్ పార్కింగ్ ఏరియాకి సంబంధించిన స్పేస్ ఇవంతా కూడా మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడికి నేను మీకు ఫస్ట్ ఫ్లోర్ నుంచి మొత్తం ప్రతిదీ కూడా చూపిస్తానండి. సో దీంట్లో మనకి బోర్ ఉంది మరియు సంపు, ఈ రెండు కూడా అవైలబుల్ ఉన్నాయి. సంపు బోర్ నార్త్ ఈస్ట్లో మనకి బోర్ వచ్చింది. ఇక్కడ మనకి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా అవైలబుల్ ఉంది. ఈ లిఫ్ట్ ప్రొవిజన్ వచ్చేసి ఈవెన్ పెంట్ హౌస్ మీద కూడా వెళ్ళేటట్టు మనకి ఇది ప్రొవైడ్ చేసిరండి. సో పెంట్ హౌస్ మీద కూడా మనకి లిఫ్ట్ అనేది అవైలబుల్ ఉంటుంది. మీరు చూసుకోవచ్చు గ్లాస్ ఫినిషింగ్తో మెట్ల కాడ ఎలా వచ్చింది అనేది. సో ఇక్కడికి నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నది సెకండ్ ఫ్లోరు. సో సెకండ్ ఫ్లోర్ తర్వాత నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాను, దాని తర్వాత పెంట్ హౌస్ చూపిస్తాను. మీరు ఇక్కడ చూసుకోవచ్చు మనం ఇంటి లోపలికి ఎంటర్ అయ్యే ముందు ఇక్కడ లిఫ్ట్ ప్రొవిజన్ అనేది ఇక్కడ ఇచ్చారు. సో ఇలా దిగి కొద్దిగా ముందుకెళ్తే మెయిన్ డోర్ నుంచి మనం వెళ్ళొచ్చు. సో ఇది నార్త్ ఈస్ట్ బెస్ట్ కాబట్టి టోటల్గా మనకి 267 స్క్వేర్ యార్డ్స్లో మనకి హౌస్ అనేది ఉందండి. 267 స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఈస్ట్లో మనకు ఉంది. సో ఇక్కడ యాజ్ పర్ వాస్తు ప్రకారం నార్త్ కూడా ఇక్కడ గల్లీ అనేది వదలడం జరిగింది. సో ఇక్కడికైనా ఒక్కసారి ఇంటి లోపల చూపిస్తా. సో రోడ్ పరంగా కూడా మనము టాప్ వ్యూ నుంచి చూసుకుంటున్నాము ఎలా వస్తుంది అనేది. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇప్పుడు ఇంటి లోపలికి ఎంటర్ అయినామండి. ఇక్కడ ఫుల్లీ ఫర్నిచర్తో ఉన్న మనకి 3 BHK సెకండ్ ఫ్లోర్లో. సో మంచి పాలిష్ టైల్స్ ఇవన్నీ కూడా వేసారు మంచిగా మార్బుల్స్. సో మీరు చూసుకోవచ్చు టీవీ యూనిట్ ఇవంతా డిజైన్ కూడా. సో ఇది జస్ట్ ఒక టూ ఇయర్స్ మనకి లేటెస్ట్గా కన్స్ట్రక్షన్ చేసిందండి. ఇదంతా కూడా లేటెస్ట్గా కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగ్ ఇది. సో ఇదంతా కూడా మీరు చూస్తున్నది డైనింగ్ ఏరియా. ఇక్కడికైని మనం మీ లెఫ్ట్ చూసుకుంటే ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఓపెన్ కిచెన్ మీరు చూసుకోవచ్చు మనకి ఇక్కడ చిమ్నీ ఇవన్నీ కూడా మనకి ఎంత బాగా సెట్ అయింది అనేది. సో దీంట్లో మనకి కాస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ ఇవన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ కూడా పెడతాము. దయచేసి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా వీడియోని లైక్ చేయండి. మీరు ఒక 500 లైక్స్ ఇస్తే మాకు ఇంకా బూస్టప్ ఉంటుంది. ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ కూడా మంచి మంచి లొకేషన్స్లో పోస్ట్ చేస్తుంటాము. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడికైనా నేను మీకు ఒకసారి పూజా గది చూపిస్తా. పూజా గదికి సంబంధించి మీరు చూసుకోవచ్చు ఇదంతా కూడా హాలు. సో పూజా గది ఎంత బాగా వచ్చింది అనేది మీరు చూసుకోవచ్చు. పూజా గదికి మనకి ఇండివిజువల్గా మంచిగా ఇద్దరు కూర్చొని కూడా మంచిగా పూజ చేసుకునేటట్టు ఉంటుంది స్పేస్. ఇదంతా కూడా మీ డిజైన్ పరంగా ఇవన్నీ పరంగా కూడా చూసుకోవచ్చు. సో దీని ఇక్కడికి మనం బెడ్రూమ్స్కి వెళ్దామండి. మొత్తం టోటల్ 3 బెడ్రూమ్స్ ఉన్నాయి దీంట్లో మనకి. 3 బెడ్రూమ్స్ మనకున్నాయి. మనకి వాల్ డిజైన్ అనే పోస్టర్ కూడా మీరు చూసుకోవచ్చు ఎంత బాగుంది. విండోస్ వచ్చేసి యూపీవీసీ విండోస్ అండి, యూపీవీసీ విండోస్ మనకి. సో ఇక్కడ మనకి లెఫ్ట్ రైట్ ఒక 2 బెడ్రూమ్స్ వస్తున్నాయి. సో లెఫ్ట్ తీసుకుంటే మనకి మాస్టర్ బెడ్రూమ్, అది విత్ అటాచ్డ్ బాత్రూమ్తో ఉంది. సో మాస్టర్ బెడ్రూమ్ మీరు చూసుకోవచ్చు మనకి ఎంత స్పేషియస్గా వస్తుంది ఎంత బాగుంది అనేది. సో 6x6 మంచం మీరు వేసినాక కూడా మీకు చాలా స్పేస్ అనేది వస్తుంది. కబోర్డ్ పరంగా కూడా మీరు మొత్తం చూసుకోవచ్చు. సో వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుంది, సూపర్ ఉంటుంది. మనకు నార్త్ ఈస్ట్ బెట్టు కాబట్టి రెండు రోడ్లు వస్తున్నాయి కాబట్టి వెంటిలేషన్ పరంగా ఓకే. సో మీకు బాత్రూమ్స్ అనేటివి నేను కింద ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించిన దాంట్లో నేను మీకు ప్రతి దాంట్లో బాత్రూమ్ సైజెస్ అనేటివి కూడా మీకు వీడియోలో చూపిస్తాను. ఓకే, సో ఇది బెడ్రూమ్ 2 అండి. ఇది బెడ్రూమ్ 2లో కూడా మనకు ఫాల్ సీలింగ్ ఇవన్నీ కూడా కంప్లీట్ అయి ఉన్నాయి. సో రీసెంట్లీ కన్స్ట్రక్షన్ చేసిన బిల్డింగే. సో మనకి ఓనర్ సేల్కి పెట్టేస్తున్నారు.
సో ఇక్కడ మనం సిస్టమ్ వర్క్ చేసుకోవడానికి కూడా మనకి మంచి ఇక్కడ ప్రొవైడ్ చేసినారు. సో మొత్తం చూసుకోవచ్చు, మొత్తం బెడ్రూమ్ అంతా కూడా నేను చూపిస్తున్నా. సో దయచేసి మా వీడియోస్ని లైక్ చేయండి, ఇంకా మీకు మంచి మంచి కూడా చూపిస్తాను. ఇది వచ్చేసి మనకి ఎల్బీ నగర్లో ఉంది, మనకి ఎల్బీ నగర్ ఎల్బీనగర్ కామినేని నుంచి జస్ట్ ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనకి ఇల్లు అనేది ఉంది. సో నియర్ బై లొకేషన్స్ వచ్చేసి మనకి ఎల్బీ నగర్ చౌరస్తా, ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ ఒక 1.2 కిలోమీటర్స్ వస్తుంది, నాగోల్ వచ్చేసి మనకి ఒక 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఓకే, విజయవాడ హైవే వచ్చేసి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. సో మంచి ప్రైమ్ లొకేషన్లో మంచి డీసెంట్ కాలనీలో ఇల్లు అనేది ఉంది. సో మీరు మిస్ చేసుకోకండి, ఇలాంటి ఇల్లు హౌసెస్ నార్త్ ఈస్ట్ చాలా రేర్గా వస్తాయి, మీరు అస్సలు మిస్ చేసుకోకండి. ఇది వచ్చేసి కామన్ టాయిలెట్, ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో కామన్ టాయిలెట్. సో దీని తర్వాత ఇంకొక చిల్డ్రన్ బెడ్రూమ్ ఉందండి, ఆ చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. సో మీకు పెంట్ హౌస్ వరకు కూడా చూపిస్తాము, పెంట్ హౌస్లో కూడా మనకి ఎలా వస్తుంది, పెంట్ హౌస్ ఎట్లా ఉంది అనే డిజైన్ కూడా మొత్తం చూపిస్తాము. దయచేసి పూర్తిగా చూడండి మొత్తం వరకు. సో ఇక్కడ మనకి చిల్డ్రన్ బెడ్రూమ్, మనకి కబోర్డ్ ఫినిషింగ్తో సహా ఉంది, యూపీవీసీ విండోస్, ఇక అక్కడ కర్టన్ వేసి ఉంది కదా. సో జస్ట్ ఆ కర్టన్ అనేది జరిపితేయాలి, మనకి వెంటిలేషన్ పరంగా ఫుల్ వెల్తురు వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇక్కడికేని నేను మీకు ఫస్ట్ ఫ్లోరు మరియు పెంట్ హౌస్ కూడా చూపిస్తాను. గ్రౌండ్ ఫ్లోర్ మీరు చూసుకున్నారు కదా, వాచ్మ్యాన్ రూమ్తో నుండి మనకి కార్ పార్కింగ్ ఏరియా అనేది ఉంది. కార్ పార్కింగ్ కూడా ఈజీగా మనకి ఒక 5 కార్లు పెట్టుకునేంత స్పేస్ ఉందండి, అంత స్పేసియస్గా ఉంది వాచ్మ్యాన్ రూమ్ పోయినాక కూడా. సో ఇక్కడికేని నేను ఒకసారి ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ చూపిస్తాను. ఫస్ట్ ఫ్లోర్లో మనకి కబోర్డ్ వర్క్ అనేది చేయించలేదు, మీకు కావాలంటే ఓనర్ కబోర్డ్ వర్క్ ఇప్పుడు ఏదైతే సెకండ్ ఫ్లోర్లో మనకు ఉందో కబోర్డ్ వర్క్ చేయించి సేమ్ మొత్తం ఫినిషింగ్ చేసి ఇస్తారు, మనకి మొత్తం ఫినిషింగ్ చేసి ఇస్తారు. ఇప్పుడు మీరు చూసేది ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఓకే, ఈ లిఫ్ట్ నుంచి కొద్దిగా ముందుకు వెళ్తే ఇది మెయిన్ డోర్ ఎంట్రన్స్. దీంట్లో పెండింగ్ వర్క్స్ ఏమున్నాయో మొత్తం మనకి ఓనర్ కంప్లీట్ చేసి ఇస్తారు. సో ఇక్కడికే మనం చూసుకుందాం ఒకసారి. సో ఇదంతా కూడా మనకి స్కెలిటన్తో ఉంటుంది, ఫర్నిచర్ వర్క్ అనేది ఏముండదు. సో ఇప్పుడు మీరు దీంట్లో మీకు కావాలంటే మీకు నచ్చినట్టు కూడా మీరు కబోర్డ్ చేయించుకోవచ్చు, మీద దానికంటే ఇంకేదైనా డిజైన్స్ కావాలంటే. సో ఫస్ట్ ఫ్లోర్ అనేది అట్లా మా బయ్యర్ ఆప్షన్స్ వదిలేసిండ్రు ఓనర్ వాళ్ళు. సో ఇలా వస్తుంది మనకి వితౌట్ ఫర్నిచర్ అయితే ఎలా ఉంటుంది అనేది. సో మీకు ఫస్ట్ ఫ్లోర్ ద్వారా చూపిస్తున్నా, మీకు ఓకే అనుకుంటే మీరు పర్చేజ్ చేసేటప్పుడు కబోర్డ్ వర్క్స్ కూడా మీరు మాట్లాడి అంత రేట్ అనేది కూడా ఫైనలైజ్ చేసుకోవచ్చు. ఓకే సో ఫ్రెండ్స్ ఇక్కడికేని నేను మళ్ళీ మీకు టెరెస్ ఏరియా కూడా చూపిస్తా, మీరు ఈ ఫస్ట్ ఫ్లోర్కి సంబంధించి కూడా ప్రతిదీ మొత్తం ఒకసారి చూసుకోండి. ఓకే thank you.
ఇక్కడికేం టెరెస్ చూపిస్తానండి నేను మీకు. ఇదంతా కూడా టెరెస్ ఏరియా. ఇప్పుడు ఇక్కడికేం మనం టెరెస్కి వెళ్తున్నాం, మనం గ్రిల్స్ వర్క్ అనేది కూడా చూసుకోవచ్చు. చూసుకోవచ్చు, ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో లిఫ్ట్ ఉంది, టెరెస్ వరకు కూడా మనకి లిఫ్ట్ ప్రొవిజన్ అనేది ఉంది. ఓకే, సో ఇక్కడికేని ఇదంతా కూడా ఓపెన్ స్పేస్ ఉండి మనకి 1 BHK అనేది లెఫ్ట్ సైడ్లో చేసారు. చాలా బాగుంటుంది. ఈవెన్ మీరు దీంట్లో హోమ్ థియేటర్ పరంగా ఏదైనా సెటప్ చేసుకున్నా కూడా టెరెస్ మీద మీకు అన్ని విధాలు బాగుంటుంది. మీరు మీ టెరెస్ మీద ఏమన్నా పార్టీ చేసుకోవాలన్నా కూడా, ఫ్యామిలీ పార్టీస్ ఏదైనా చేసుకోవాలన్నా కూడా మీకు చాలా బాగుంటుంది. ఇది 1 BHK డిజైన్తో మంచిగా వచ్చింది. సో మీ టెరెస్ పరంగా కూడా మొత్తం చూసుకోండి. దీనికి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో పెట్టిన. 267 స్క్వేర్ యార్డ్స్లో నార్త్ ఈస్ట్ బిట్ మనకి ఎల్బీ నగర్లో అవైలబుల్ వచ్చిందండి. సో మీకు కావాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబరు ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ షో మై ప్రాపర్టీ. థ్యాంక్ యూ. మీకు మిగతా అన్నీ కూడా డీటెయిల్ చూపిస్తా, చూసుకోండి.